కరీంనగర్ జిల్లాను బాలకార్మికులు లేని జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి సవిత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ కార్మిక కార్యాలయం ఆధ్వర్యంలో కరీంనగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్లు మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు బాలబాలికలు ఎక్కడ కూడా పనిచేయకుండా చూడటంతో పాటు బడీడు పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బడీడు పిల్లలతో పనిచేయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. సో అందరినీ కూడా, ఎవరు కూడా పిల్లలు పనిలోకి వెళ్ళొద్దు, బడిలోకి వెళ్ళాలనే నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించాము. ఎక్కడైనా పిల్లలు, చిన్నపిల్లలు పనిలో ఉన్నట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ 109 ఉచిత నెంబర్కి ఫోన్ చేసినట్లయితే సంబంధించిన అధికారుల ద్వారా వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళను చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము. అలాగే ఎవరు కూడా 14 సంవత్సరాల్లో పిల్లలు ఎక్కడ కూడా పని చేయకూడదు, వాళ్ళు ఎక్కడ పనిలో ఉన్నా కూడా వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్కి కానీ, సంబంధించిన బాలకార్మిక డిపార్ట్మెంట్కి కానీ, లేదంటే చైల్డ్ హెల్ప్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి సమాచారం ఇచ్చినా కూడా వెంటనే సంబంధించిన అధికారులందరూ కూడా స్పందించి ఆ పిల్లలు రెస్క్యూ చేసి బయలులో చేర్పించడం జరుగుతుంది. మరి మనకందరికీ తెలుసు, నేటి బాలలే రేపటి పౌరులు. మరి పిల్లలు కనుక చక్కగా చదువుకున్నట్టయితే, మంచి విద్యాబుద్ధులు నేర్పించినట్టయితే వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారనే ఉద్దేశంతో పిల్లలందరూ బడిలోనే ఉండాలి, ఎవరు కూడా బడి బయట ఉండకూడదనే ఉద్దేశంతో ఈ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బడి బయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి వాళ్ళని ఖచ్చితంగా బడిలో జాయిన్ చేసే విధంగా, మరి ఎవరు కూడా పనికి వెళ్లకుండా తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతను గుర్తించి పిల్లలు చక్కగా చదువు నేర్పించినట్టయితే వాళ్ళు భవిష్యత్తులో చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజును పురస్కరించుకుని పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలి. ఏదైతే అండర్ 18 ఎవరైతే ఉంటారో, పిల్లలందరూ చదువుకునే పిల్లలందరూ కూడా ఎక్కడ కూడా లేబర్ పని చేయకుండా స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళైతే ఏదైతే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఈ ఒక్క రోజునే కాకుండా ప్రతి రోజు కూడా మనము ఈ పిల్లలపైన ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారో అందరి ఆ వ్యవస్థలో దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు అవేర్నెస్ కలిగించి స్కూల్ వెళ్ళడం ద్వారా ఎలాంటి భవిష్యత్తు ఉంటుందనేది వాళ్ళకు అవేర్నెస్ కలిగించి వాళ్ళ స్కూల్కి వెళ్ళడం చేయాలనేది ఈ యొక్క ప్రధాన ఉద్దేశము. దీన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాము.